హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అనమాట టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిచ్చి ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ఎవడం అయితే జరుగుతుంది ఇంపార్టెంట్ అన్నీ కూడా ఉద్యోగుల సీనియారిటీని కాపాడాలి టీజీఓ మీరు చూస్తున్నారు కదా చిత్రంలోని తెలంగాణ ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో ఇప్పుడు చే ఇప్పుడు చేపట్టబోయే జిల్లా జోనల్ మల్టీ జోనల్ వ్యవస్థలోనికి ప్రస్తుత ఉద్యోగుల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటించి ఉద్యోగులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాలని బాధ్యత ప్రభుత్వానికి అనే టీజీఓ నేతలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు తెలంగాణ గెజిటెడ్ అధికారులు టీజీఓ కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమతా ఆధ్వర్యంలో టీజీఓ భవన్లో ఇక్కడ అత్యవసర సమావేశం జరిగిందనమాట ఈ సమావేశంలో కొత్త జోనల్ వ్యవస్థపై విస్తృతంగా చర్చించారు తెలంగాణ ఉద్యోగుల వేతనాల సవరణ ద్వారా ఇప్పుడు దేశంలో అత్యధిక వేతనాలు పొందుతున్న ఉద్యోగులుగా చరిత్ర సృష్టించడం దీనికి ముని సృష్టించడం దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ఏ వారు కృతజ్ఞతలు అయితే తెలిపారన్నమాట వారేనని చెప్పేసి అలాగే ఈ సందర్భంగా టీజీఓ అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు ఇక్కడ నియామకాల కోసమని అన్నారు కాబోయే రాబోయే ఉద్యోగాలన్నీ తెలంగాణ వారికి ఇవ్వాలనే ఏకైక సంకల్పంతో అన్ని కేడర్ల ఉద్యోగ నియామకాలకు సంబంధించి జోనల్ వ్యవస్థలో మార్పులు చేశామని చెప్పేసి చెప్పారనమాట తెలంగాణ నిరుద్యోగులకు పూర్తి న్యాయం చేసేలా విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని ప్రశ ప్రశంసించారు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు జిల్లాలకు కేటాయించే ఉద్యోగుల సీనియారిటీకి ఎటువంటి అన్యాయం జరగకూడదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారనమాట ఉద్యోగుల్లో ఉన్న వివిధ రకాల అపోహలను అనుమానాలను నివృత్తి చేసి అందుకు చెల్లించాల్సిందిగా ముందుకు వెళ్లాల్సిందిగా టీజీఓ తరపున తరఫున తాను కోరుకున్నట్లయితే తెలిపారనమాట ఈ సమావేశంలో టీజీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ నగర అధ్యక్షుడు డి వెంకటేశ్వర్లు మిగిలిన వారు కూడా పాల్గొనడం అయితే జరిగింది సో ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఈ జోనల్ మల్టీ జోనల్ వీటిలోకి అయితే వీరిని కేటర్లోకి పంపిస్తారు కాబట్టి వాటిలోకి మెరుచి చేసినప్పుడు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా సీనియారిటీ ప్రాతిపదికం చేయాలని చెప్పేసి వీరు కోరుకోవడం అయితే జరిగిందనమాట సో చూద్దాం దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఏటువంటి నిర్ణయం తీసుకుంది ఏంటనే దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చింది ఇస్తూ ఉంటాను ఫాలో అవుతున్నాను ఈ వీడియోని లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి